దండలేసి కొబ్బరికాయలు తిప్పి గుమ్మడికాయలు తిప్పి హారతలు పట్టిన రోజులు మర్చిపోయా జోగి రమేష్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు గేట్ల ముందు బ్లాక్ టికెట్లు అమ్మించిన రోజులు మర్చిపోయావా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి బ్లాక్ టికెట్లు కాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం చాలా దారుణం. ఎందుకంటే మేము ఇంకా లోతుగా మాట్లాడగలం. నీలాంటి జంతువులు కూడా మా నాయకులు ప్రేమిస్తారు, కార్యకర్తలు కూడా ప్రేమిస్తారు కాబట్టి మేము ఆ భాషలో మాట్లాడలేకపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి పశువులకి ఇంకొకసారి మా జన సైనికులు కానీ మా నాయకులు కానీ ఎలానే మాట్లాడితే మటుకి మీ నాలుక చీరేస్తామని చెప్పి జన సైనికులు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నేత నిష్ఠాన్ సహా మాట్లాడుతూ ఉన్నారు, వారి రోజుకి అందులో పెట్టుకోవాలి. పరిస్థితి అనేక మార్పులు వైఎస్ఆర్సీపీ వారి యొక్క శిక్షణని పూర్తిగా కోల్పోయి ఇష్టాన్ సార్ మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న జోగి రమేష్ గారు అనేటువంటి జోకర్ రమేష్ కూడా ఇష్టాన్ సార్ మాట్లాడుతున్నారు. మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పిచ్చిపుక్క, ఆయన కూడా అవినీతి పిచ్చిపుక్క కనుకనే వారి యొక్క అంటువ్యాధి అందరికీ కూడా పాకి రోజున వైఎస్ఆర్సీపీ మొత్తం అవినీతి పాలనలో పూర్తిగా మునిగిపోయింది. పాలన చేత కాక అసమర్థతో మీ యొక్క వైఫల్యాలని తప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రజల మధ్య గందరగోళ భరిస్తే ఊరుకునేటువంటి పని లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క తోకలు కాదు, ఈసారి నాలుకలు కత్తిరిస్తాం. భౌతిక దాడులు కూడా ఏమాత్రం వెనకడుగు వేయం. వీళ్ళ దగ్గరికి వచ్చి ధర్నాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వహించి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.